वेलकम टू द इंग्लिश ऑन क्लास। टुडे टॉपिक इज द इंटरप्रेटर ऑफ मालदीव्स। इंटरप्रेटर्स मीन्स ट्रांसलेटर, मालदीव्स मीन्स डिसीज। टोटली मीनिंग्स ऑफ ट्रांसलेटर ऑफ डिसीज। इन दिस सेमेस्टर्स वी हैव टू शॉर्ट स्टोरीज, द बिलोव्ड चार्टर एंड द इंटरप्रेटर ऑफ मालदीव्स। द बिलोव्ड चार्टर already we know in previous class. Now we are going to discuss the interpreter of Maldives. First we should know what is the introduction of the story. The present short story The Interpreter of Maldives is written by Jhumpa Lahiri. He was an Indo-American. He mostly wrote about the Indo-American cultures. And who caught the Indo-American cultures. Now we are going to discuss the what is the story. The story tells us about a during an Indian-American family's vacation in India. So the present story దేని గురించి చెప్తుందంటే, an Indo-American family's vacation in India. అంటే ఇండో అమెరికన్ ఫ్యామిలీస్ ఇండియాకి విజిట్ చేయడం జరుగుతుంది. అది ఒక రోజులో జరిగిన సంఘటన. ఆ ఫ్యామిలీ ఎవరు, ఏ సంఘటన జరిగిందనేది మనకి ఈ ప్రజెంట్ స్టోరీలో చెప్పడం జరుగుతుంది. ద ఆథర్ డిస్క్రైబ్స్ ద దాస్ ఫ్యామిలీస్ హూవర్ ఫ్రమ్ అమెరికా. సో అమెరికా నుంచి దాస్ ఫ్యామిలీస్ రావడం జరుగుతుంది. మిస్టర్ దాస్ అండ్ మిస్సెస్ దాస్ అండ్ త్రీ చిల్డ్రన్స్ క్రీమ్ ఫ్రమ్ America. Who came from America? And Mr. Das and Mrs. Das and three children. Okay. They are Mr. Kapasi is a tour guide. He guides the Das family to the famous Sun Temple at Konark in Orisha. So, ee Das family ki ఒక గైడ్, అంటే ఇండియాలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ని చూపించడానికి ఒక గైడ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గైడ్ ఎవరంటే మిస్టర్ కపాసి. హూ ఇస్ మిస్టర్ కపాసి? మిస్టర్ కపాసి ఇస్ ద టూరిస్ట్ గైడ్ అండ్ ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ మీన్స్ ట్రాన్స్లేటర్. హీ వర్క్డ్ ఇన్ హాస్పిటల్ ఈజ్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ హీ ట్రాన్స్లేటెడ్ బిట్వీన్ ది డాక్టర్ అండ్ పేషెంట్. ఇతను డాక్టర్కి పేషెంట్కి మధ్య ట్రాన్స్లేటర్గా ఉంటారు. అంటే ఇద్దరు లాంగ్వేజెస్లో డిఫరెన్స్ ఉండడం వల్ల డాక్టర్ చెప్పేది ఆ పేషెంట్కి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇద్దరు కూడా వేరే భాషల వాళ్ళని, ఎవరు డాక్టర్ అండ్ పేషెంట్స్. సో వీళ్ళిద్దరికి మధ్య ఒక అనుసంధకర్త, అంటే ట్రాన్స్లేటర్స్ అండి. వాళ్ళ లాంగ్వేజ్ని లాంగ్వేజ్లోకి వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోకి మార్చి చెప్తూ ఉంటాడండి. అక్కడ పేషెంట్స్ వచ్చింది ఈయన డాక్టర్ దగ్గర పనిచేస్తూ అట్ ద సేమ్ టైం టూరిస్ట్ గైడ్గా కూడా ఉంటాడు. ఈ టూరిస్ట్ గైడ్గా ఉన్న మిస్టర్ కెపాసి ఎవరికి గైడ్గా ఇప్పుడు ఉన్నాడంటే మిస్టర్ దాస్ అండ్ ఫ్యామిలీస్కి. ఈ ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమెరికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే ఒక ఇండియాలో ఉన్న సూర్య దేవాలయం, అది ఎక్కడ ఉంది, కోనార్క్ ఇన్ ఒరిషాలో ఉంది, అది దానికి చూడడానికి వీళ్ళు రావడం జరుగుతుంది. సో వీళ్ళని ఆ కార్లో తీసుకువెళ్తారు. ఎవరు? మిస్టర్ కపాసి. మిస్టర్ కపాసి ఫైండ్స్ దట్ మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ ఆర్ నాట్ ఎట్ క్లోజ్ విత్ ఈచ్ అదర్. హీ అబ్జర్వ్ దట్ దే డోంట్ రియల్లీ ఎంజాయ్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్స్ దేర్ త్రీ కిడ్స్. సో ఇతను ఫైండ్ అవుట్ చేస్తారంటే దారి మధ్యలో వీళ్ళని గమనించినప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ మధ్య ఏంటి క్లోజ్ రిలేషన్ అనేది ఉండదు. వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఒక క్లోజ్ అసోసియేషన్ అనేది ఉండదు. అంటే ఒకరికొకరు ప్రేమానురాగాలు వాళ్ళ మధ్య కనిపించవు. ఇది ఎవరు గమనిస్తారంటే ఈ మిస్టర్ కెపాసిటీ గమనిస్తారు. అంటే వీళ్ళు ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఎఫెక్షన్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధమైన ఎఫెక్షన్ అనేది వాళ్ళ మధ్య ఉండడం కానీ వాళ్ళు క్లోజ్గా వాళ్ళ పిల్లలతో మూవ్ అవ్వడం కానీ అది జరగడం లేదని చెప్తున్నాడు. లెట్ అస్ సీ నెక్స్ట్.
he tells the story. The three Mr. Kapasi into his conversation tells the couple that he works also as an interpreter of doctor at doctor office. So ఇతను కన్వర్జేషన్లో వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకి ఆ మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్కి తన గురించి చెప్పుడు తనకు తను చెప్పుకుంటున్నాడు. ఎవరో మిస్టర్ కపాసి తన గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నేను డాక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను, అక్కడ వర్క్ చేస్తున్నాడు, ఎలా ఏ వర్క్ చేస్తున్నాను అంటే ఒక ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్నాను అని మిస్సెస్ దాస్కి తన గురించి ఈ మాటల సందర్భంలో చెప్పడం జరుగుతుంది. డిస్ఇంట్రెస్టెడ్ మిస్సెస్ దాస్ షడన్లీ షో ఇంట్రెస్టెడ్ ఇన్ మిస్టర్ కపాసి యాజ్ షీ థింక్స్ దట్ ఎన్ ఇంటర్ప్రిటర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ రొమాంటిక్. ఎప్పుడైతే మిస్టర్ కపాసి తన ట్రాన్స్లేటర్ అని మిస్సెస్ దాస్కి చెప్పాడో అప్పటి వరకు మిస్టర్ కపాసి అంటే డిస్ఇంట్రెస్టెడ్గా ఉన్న మిస్సెస్ దాస్ ఒకసారిగా ఇంట్రెస్ట్ పెంచుకుంటుంది. ఎవరిపైన? మిస్టర్ కపాసి పైన ఇంట్రెస్ట్ పెంచుకుంటుంది. ఎందుకంటే ఇతను ట్రాన్స్లేటర్ అంటే ఒక హై లెవెల్డ్ పర్సన్గా కనిపించారు. అప్పటి వరకు డ్రైవర్ టూరిస్ట్ గైడ్ అనుకున్న మిస్సెస్ దాస్ ఒకసారి ఇంట్రెస్ట్, ఎప్పుడైతే ఇతను వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ పర్సన్గా కనిపించి అప్పటి నుంచి మిస్టర్ కపాసి పైన ఈమె ఇంట్రెస్ట్ పెంచుకుంటుంది. ఇలా రొమాంటిక్గా అతనికి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తుంది. లేదు సార్, మిస్టర్ కపాసి ఆల్సో స్టార్ట్ టు డెవలప్ క్రష్ ఆన్ మిస్సెస్ దాస్. హీ వాంట్స్ టు టేక్ ద హోల్ ఫ్యామిలీ టు అనదర్ టూరిస్ట్ ప్లేస్ షో దట్ హీ క్యాన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ మిస్సెస్ దాస్. సో ఎప్పుడైతే మిస్సెస్ దాస్ తనపైన ఇంట్రెస్ట్ చూపిస్తుందని గమనించిన మిస్టర్ కపాసి కూడా మిస్టర్ దాస్ పట్ల మిస్సెస్ దాస్ పట్ల ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుందండి. అందుకని ఇతను ఏమనుకుంటాడంటే ఈ టూరిస్ట్ వెంటనే టూరిస్ట్ ప్లేస్ అయిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీ వెళ్ళిపోతుందని అతను ఏమని గమనిస్తాడంటే అనదర్ ప్లేసెస్కి వెళ్తే ఆమెతో ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, ఆమెతో ఎక్కువ మాట్లాడవచ్చు అని వాళ్ళని డైవర్ట్ చేసి వేరొక ప్లేస్కి అంటే సన్ టెంపుల్ అయిన తర్వాత వేరే చోటకి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ మిస్సెస్ దాస్తో ఎక్కువ టైం స్పెండ్ అంటే మాటల కన్వర్జేషన్లు ఎక్కువ జరగడం జరుగుతుందండి. అలా ఇద్దరు కూడా ఏకాంతంగా మాట్లాడుకున్న సమయంలో మిస్సెస్ దాస్ ఒక సీక్రెట్ అనేది మిస్టర్ కపాసికి చెప్తుంది. ఏంటో సీక్రెట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మిస్సెస్ దాస్ రివీల్స్ ఏ సీక్రెట్ టు మిస్టర్ కపాసి దట్ హర్ సన్ బాబీ ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ మిస్టర్ దాస్. యాక్చువల్లీ నోబడీ నోస్ ద ట్రూత్ ఎక్సెప్ట్ మిస్సెస్ దాస్. సో ఎప్పుడైతే మిస్టర్ కపాసి కూడా తనపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడన్న విషయం గమనించిన మిస్సెస్ దాస్ ఆ సీక్రెట్ చెప్తుంది. ఏమని చెప్తుందంటే నీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ బాబీ అనే అంటే ఈమెకి త్రీ చిల్డ్రన్స్ ఉంటారు, త్రీ కిడ్స్. వాళ్ళలో ఒక బాబీ అనే ఒక కిడ్స్ ఉంటాడు. ఆ పిల్లవాడు మిస్టర్ దాస్కి పుట్టిన పిల్లవాడు కాదు అని చెప్తుంది. ఎవరు? మిస్సెస్ దాస్ చెప్తుంది. ఎవరికి చెప్తుందంటే మిస్టర్ కపాసికి చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఇందులో ఈ బాబీ అనే పిల్లవాడు నాకు మిస్టర్ దాస్కి పుట్టిన పిల్లవాడు కాదు, అంటే ఇల్లీగల్గా అక్రమ సంతానం అంటే వేరొక వాళ్ళకి పుట్టిన పిల్లవాడు బాబీ అని తన సీక్రెట్ని ఎవరు చెప్తుంది అంటే మిస్టర్ కపాసికి చెప్తుంది. అప్పటి వరకు మిస్టర్ కపాసి ఆమె పట్ల ఇంట్రెస్ట్గా ఉన్న కపాసికి ఏమవుతుందో చూద్దాం. దట్ ద ట్రూత్ ఎక్సెప్ట్ మిస్టర్ దాస్ ఇట్ మేక్స్ మిస్టర్ కెపాసిటీ టు లాస్ రెస్పెక్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ మిస్సెస్ దాస్. ఎప్పుడైతే ఈమె ఇటువంటి క్యారెక్టర్ని తెలుసుకుందో, అలాగే అక్రమ సంతానం జన్మనిచ్చిందని తెలిసిందో మిస్సెస్ దాస్ పైన ఈ కెపాసిటీకి ఉన్న ప్రేమ అంతా కూడా పోతుంది. సో మిస్టర్ దాస్ అలాంగ్ విత్ హిస్ ద చిల్డ్రన్ స్టార్ట్ టు ప్లేయింగ్ విత్ ద మంకీస్. వీళ్ళిద్దరు ఇలా కన్వర్జేషన్ మాట్లాడుకున్న సమయంలో వేరే ఒక చోట ఈ మిస్టర్ దాస్ అండ్ త్రీ చిల్డ్రన్స్ అట్లా ప్లేయింగ్ విత్ ద మంకీస్ మంకీస్తో ఆడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ వేరే చోట ఉంటారు. ఎవరు? మిస్టర్ కపాసి, మిస్సెస్ దాస్ ఒక చోట ఉంటే మిస్టర్ దాస్ అండ్ త్రీ చిల్డ్రన్స్ వేరే చోట మంకీస్తో ఆడు పార్క్ దగ్గర మంకీస్తో ఆడుకోవడం జరుగుతుంది.
ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ బాబీ ఈజ్ మిస్సింగ్. ఇలా కొంత సమయం వాళ్ళు ఆడుకున్న సమయంలో సడన్గా ఇంకా ఏం జరుగుతుందంటే బాబీ మిస్సింగ్ అవుతుంది, బాబీ కనిపించడు. అక్కడ బాబీ కనిపించడంలో వాళ్ళందరూ కూడా కంగారు పడతారు. కంగారు పడుతున్న సమయంలో అట్లా లాస్ట్ దే ఫైండ్ హిమ్ సరౌండ్ బై మంకీస్. ఆ వెతగ్గా వెతగ్గా ఇతను బాబీ ఎక్కడ దొరుకుతాడంటే ఒక కోతులు చుట్టూ అతన్ని కోతులు చుట్టూ ఆ మంకీస్ చుట్టూ ఇతను మధ్యలో ఉండిపోతాడు. భయపడుతూ బాబీ ఏడుస్తూ ఉంటాడు. సో అది అతని చుట్టూ మంకీస్ జాయిన్ అయ్యి అతనికి హాని చేయడానికి, లేదా అతని పై ఆ బాలుడి పైన పడడానికి కూడా ఆ బాలుడి పైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో సరౌండ్ బై మంకీస్ మిస్టర్ మిస్సెస్ దాస్ ఆస్క్ మిస్టర్ కెపాసిటీ టు హెల్ప్ హిమ్. వెంటనే పాపం మిస్టర్ మిస్సెస్ దాస్ వచ్చి ఎవరి దగ్గరకు వస్తుందంటే మిస్టర్ కెపాసిటీ దగ్గరకు వచ్చి ఎలాగైనా మా పిల్లవాడిని రక్షించు అని తన యొక్క మిస్టర్ కెపాసిటీ యొక్క హెల్ప్ని కోరుతుంది. మిస్టర్ కెపాసిటీ చేజెస్ ద మంకీస్ ఆఫ్ అండ్ క్యారీస్ బేబీ బ్యాక్ టు హిస్ ఫ్యామిలీస్. ఇతను మిస్టర్ కెపాసిటీ వెళ్ళి ఆ మంకీస్ని చెదరగొట్టి ఆ బేబీని తిరిగి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేరుస్తాడు. లేటర్ ద ఫ్యామిలీ రిటర్న్ టు అమెరికా. లేటర్ ద ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తుందంటే అమెరికా వెళ్ళిపోతుంది. వెన్ వీ అబ్జర్వ్ ఇన్ ది స్టోరీ వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఇల్లీగల్ కాంటాక్ట్స్ మిస్సెస్ దాస్. సో దేర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్స్. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ వన్ ఇన్ ది దిస్ ఇస్ ద సింపుల్ అండ్ షార్ట్ స్టోరీస్. దట్ విల్ బి ద స్టోరీ విల్ బి కంప్లీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.